ना इष्टा ना ओक अहिष्ट इवी अम जरूरत सो मैं प्लस पाइंट्स एवतो अभी प्रति चुपचु का मन दर माइनस पाइंटे उन्यो अभी एट्ठी परस्थित ये बैठ व्यक्ति चपकूद अभी चपते ये विधा प्रमादमो यह चथ द्वारा ना अच्छे अनगन और राजु अदेसाटे नाकिष्टम वीदी पनीवन तो चुपन जरूर अटे वेवाड़ेवरो वाई की ओर वंटकमें चाल इष्ट वंटकम चयन चपम्म जरूर सो चपड़े आटोमेट आयुक्त वंटका चाल रुचिकर से आजु को अच्छा जरूर आ राजु चाल बहुत तीन जरूर तिन्न तरह यह विधा कोई रोज गड़स्टे गड़ सदर्भ में वेरे राजु रोजेसे राजु चाल बलवंत राजु एंत बलवंत सारी वैन्यम्चना राजु वेत सैनिया जगह शक्ति सामर्थ्या काजु गेलवाले అంటే ఈ యొక్క రాజు 100 మంది సైన్యంతోటి సమానం అంటే అంతగానం బుద్ధి బలం గాని అతని యొక్క చాతుర్యత గాని అతని యొక్క యుద్ధంలో ఉన్న ప్రావీణ్యం ఆ విధంగా ఈ యొక్క రాజుకు ఉంది అన్నాడు అయితే ఎదుటి రాజు ఏం చేస్తాడంటే ఒక రోజు బిందు ఏర్పాటు చేసి ఈ యొక్క రాజును పిలవడం జరుగుతుంది సో ఈ రాజుకున్న మైనస్ పాయింట్ ఏందంటే ఒక వంటకం అనేది ఖచ్చితంగా అతను చాలా ఇష్టం అన్నాడు सो मनम गिट्ल मन जीवन में चाल मंदी फंक्षन्स इक्कडिकेल्लिना मन की इष्ट वंटक मनमेस्ट डैरक्ट मन फस्ट चूस्ट मन की एक्ड़ा मोतम इला टेबल मैद अन्नी आहार पदार्थ दो मन की पदार्थमें फस्ट मन लुक्की चूस अड़े ना इष्ट आहार पदार्थ सो नष्ट स्वीट अंजे मनम అన్నిటి అక్కడ ఉన్న వస్తువులను అన్నిటి వదిలిపెట్టేసి ఏదైనా ఒకటి తినమంటారంటే డైరెక్ట్ మనం వెళ్ళేసి మనకి ఇష్టమైన స్వీట్ దగ్గరికి వెళ్తాం సో మనకి ఇష్టమైన ఫిష్ కర్రీ ఏదైనా ఉంది అనుకో అన్ని పదార్థాలను వదిలిపెట్టేసి డైరెక్ట్ మనం ఆ ఫిష్ కర్రీకి వెళ్ళడం జరుగుతుంది అంటే మన యొక్క మైనస్ పాయింట్ అనేది ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలియకూడదు అంటే ఆ విధంగా ఆ రాజుకు కావాల్సిన ఒక పదార్థం ఉంటుంది అన్నట్టు ఇంపార్టెంట్ పదార్థం ఆ పదార్థంను ఆ యొక్క రాజు అన్ని పదార్థాలు తీసుకొచ్చి పెట్టినప్పుడు అదేమన్నది చెప్పేసి చూపించడం జరుగుతుంది సో ఆ యొక్క అంటే అక్కడ ఉన్న అన్ని పదార్థాలు తినకుట ఆ యొక్క ముఖ్యమైన ఆయనకి ఇష్టమైన పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థాన్ని అక్కడ రెడీ చేయించేసి దానిలో ఒక మత్తు పదార్థం అనేది కలిపి ఆ యొక్క రాజు కలిపి ఆ యొక్క ప్రత్యేకమైన పదార్థంలో మాత్రమే కలిపేసి మిగతా దేశ కలపకుట అందరితో పాటు తింటుంటారు ఆ విధంగా ఆ రాజుకి ఇష్టమైన పదార్థం ఏదైతే ఉందో అది వేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మెల్లగా దాన్ని సైడ్కి పెట్టేస్తారు అంటే వాళ్ళ టార్గెట్ ఏంది ఈ రాజు టార్గెట్ కాబట్టి అతను ఆ పదార్థం ఖచ్చితంగా తింటాడు అతను మైనస్ పాయింట్ అది ఎందుకంటే ఆ పదార్థం ఉందా అంటే 100 పదార్థాలు అక్కడ ఉన్న 100 పదార్థాలను పక్కకు పెట్టేసి అతనికి కావాల్సిన పదార్థం ఏదైతుందో దాన్ని మాత్రమే ముందుగా తింటాడు ఆ విధంగా ఆ యొక్క పదార్థాన్ని తిన్న తర్వాత దాన్ని పక్కకు పెట్టేస్తారు మిగతా పదార్థాలు మిగతా వాళ్ళ రాజుతో పాటు వచ్చిన వీళ్ళు వాళ్ళు ఎవరైతారో వాళ్ళందరూ తింటారు సో అప్పుడు ఏం చేస్తారంటే ఆ రాజును అక్కడ బంధించేస్తారు బంధించేసి ఆ యొక్క రాజ్యం మీదకి వెళ్ళేసి రాజ్యంలో దొరికినంత రాజు ఆటోమేటిక్గా మూర్చపోయిండు ఆ యొక్క ఆహార పదార్థం తిని మూర్చపోయిండు అంటే ఆ ఒక్క రాజు 100 మంది సైన్యంతో సమానం అంటే ఆ రాజును డైరెక్ట్గా కొట్టలేని వాడు డైరెక్ట్గా ఎదుర్కోలేని వాడు జయించలేని వాడు ఏం చేస్తాడంటే ఈ విధంగా విషపూరితం అనేది చేసేసి ఆ యొక్క రాజును బంధించేస్తాడు అతను మొత్తం ఏం చేస్తాడంటే స్పృహ కోల్పోతాడు రాజు స్పృహ కోల్పోయినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళ ఈ యొక్క రాజు ఎవరైతే ఇన్వైట్ చేసిన రాజు ఎవరైతే ఆ రాజు ఆ యొక్క రాజ్యం మీదకి వెళ్ళేసి రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని మొత్తం ఎత్తుకొచ్చుకుంటాడు పాడి పశువులు కానీ అక్కడ ఉన్న బంగారం కానీ నగలు కానీ నట్ర కానీ వజ్రాలు వైడూర్యాలు ప్రతి ఒక్కదాన్ని మొత్తం ఎత్తుకొచ్చుకుంటాడు ఎత్తుకొని వచ్చిన తర్వాత లాస్ట్కి రాజును కొట్టి ఎల్లగొట్టేస్తావు ఎల్లగొట్టేసిన తర్వాత లాస్ట్కు ఈ రాజు వాడికి వెళ్ళేస్తాడు రాజు రాజ్యంలో పోయి చూస్తుంటే మొత్తం ఏముండదు ఎక్కడ చూస్తే మొత్తం ఖాళీ రాసుల గ్రాసులు ఉన్న కుప్పలు మొత్తం అన్నీ ఎగిపోతాయి అన్నీ వాళ్ళు ఎత్తుకపోతారు ఎత్తుకపోయేసి అక్కడ ఉన్న వజ్రాలు వైడూరాలు ప్రతి ఒక్కటి ఎత్తుకుపోతారు వాళ్ళు తిందామంటే ఆహారం ఎటుండదు ఆ సందర్భంలో ఇలా జరగడానికి కారణం ఏంటంటే అని చెప్పేసి మంత్రిని అడిగితే మంత్రి చెప్పారు రాజా జీవితంలో మనము సీక్రెట్ అంటే అని చెప్పేసి ఒకటి ఉంటుంది దాన్ని ఎట్టి పరిస్థితులలో ఆ సీక్రెట్ అన్నదాన్ని సీక్రెట్గా కాకుండా నువ్వు ఒక్కసారి బయట చెప్పినావు అనుకో అదే నీ మైనస్ పాయింట్ సో
నీకున్న మైనస్ పాయింట్ ఏదైతే ఉందో నువ్వు అన్ని పదార్థాలు తింటూ అని చెప్పేసి అందరికి తెలిస్తే ఏ ఎన్ని పదార్థాలలో కలుపుతారన్న, అన్నిటిలో కలపలేదు. సో నీకు ఇష్టమైన పదార్థం ఏదో తెలుసుకోరు అనుకో, నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరో తెలుసుకోరు అనుకో, నీకు ఇష్టమైనది ఏదైతే తెలుసుకోరు అనుకో, దాన్ని పట్టుకుంటే నువ్వు మాత్రం లొంగిపోతావు, వందకు 100% లొంగిపోతావు. కొంతమంది ఏమంటారు, మనం ఇష్టమైన నాకు ఈ వెహికల్ అంటే చాలా ఇష్టం అనుకో, అంటే ఆ వెహికల్ని మనం ముంగడ దగ్గర మనకు ఆటోమేటిక్ వాడు వస్తారు, మనం ఫాలో అయిపోతాం. ఎందుకు నీకు ఈ వెహికల్ నడిపించాలని దాని అంటని చెప్పేసి మనం ముందుకెళ్తాం. ఎందుకంటే ఆ వెహికల్ అంటే మనకు అంత ఇష్టం సార్, ఆ బండి నడిపించాలని మనకి ఎప్పటి నుంచో ఆలోచన ఉంది, ఆ బండి మీద ఎక్కాలని, బండి మీద తిరగాలని. అదే బండిని నడిపించమని చెప్పేసి నీకంటే నీ ఆనందానికి అవధులు ఉండవు. సో దానికి నువ్వు అట్రాక్ట్ అయిపోతావు ఆటోమేటిక్. అంటే నీ మైనస్ పాయింట్ ఏవైతే ఉన్నాయో జీవితంలో నువ్వు ఒక్కసారి ఇట్లా ఎట్టి పరిస్థితుల్లో ఎవరికైనా చెప్పదు నీ మైనస్ పాయింట్లో. అంటే నువ్వు ఎక్కువ ఇష్టపడేది ఏదైతుందో దాన్ని ప్రతి ఒక్కరికి అందరికీ చెప్తుంటారు మనం. అంటే నాకు ఈ కూర అంటే మస్తు ఇష్టం, ఈ కూర కొని చచ్చిపోమనగా చచ్చిపోతానని చెప్తుంటారు కొంతమంది. దీనికోసం నేను చచ్చిపోమన్నా చచ్చిపోతా అంటని చెప్తుంటారు. అంటే మన లోపల ఉన్న మైనస్ పాయింట్ అనేది నువ్వు బయట పెట్టేస్తే ఆ సీక్రెట్ అనేది సీక్రెట్గానే ఉంచుకోవాలి. సీక్రెట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కరికైనా చెప్పకూడదు, నీ సీక్రెట్ అనేది నీ లోపలనే ఉండాలి. సో అన్ని ఆహార పదార్థాలు ఎట్లా వేసుకుంటావో దాన్ని వేసుకోవాలి. నువ్వు సపోజ్ మ్యారేజ్కి వెళ్ళు, మ్యారేజ్కి వెళ్ళినప్పుడు 10 రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి, అన్ని వేసుకొని తింటావు. సరే నీకు ఇష్టమైన దాన్ని మొత్తం తింటావు, నీకు ఇష్టం కాలేని దాన్ని సైడ్ కొద్దులు పెట్టేస్తావు, సైడ్కి పెట్టేస్తావు. సో దాన్ని ఏంటంటే ఎవరు నిన్నది అబ్జర్వ్ చేయరు సార్. ఎప్పుడైతే నీ నోటి నుంచి ఇది నాకు ఇష్టమైంది, ఇది నా మైనస్ పాయింట్ అని చెప్పేసి చెప్తావో దాని మీదే నలుగురు ఫోకస్ అనేది రావడం జరుగుతుంది. అంతేగాని ప్రత్యేకంగా నీకు ఇష్టమైంది ఏంది, నీకు కష్టమైంది ఏంది అని చెప్పేసి ఎవరు నిన్ను అడగరు. అందుకని చెప్పేసి జీవితంలో మనకు సంబంధించిన సీక్రెట్స్ ఏవైతుంటాయో ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క మనిషికి కూడా చెప్పకూడదు. నువ్వు ఒక్క మనిషికి చెప్పినావంటే ఆటోమేటిక్గా అది స్ప్రెడ్ అయిపోతుంది ఒకరి నుంచి ఇంకొకరికి, ఇంకొకరి నుంచి ఇంకొకరికి. అందుకని చెప్పేసి జీవితంలో నీ మైనస్ పాయింట్స్ అనేది నేను డైరెక్ట్గా ఎదుర్కోలేని వారు, నేను డైరెక్ట్గా నేను ఢీకొనలేని వారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే నీకు ఈ విధంగా నీకు ఏదైతే మైనస్ పాయింట్ ఉందో ఆ మైనస్ పాయింట్ ద్వారా నిన్ను వాళ్ళు జయించడం అనేది జరుగుతుంది. నిన్ను ఒక నిన్ను దెబ్బతీయడం అనేది, నిన్ను వెన్ను పోటు పొరవడం అనేది జరుగుతుంది. అందుకని చెప్పేసి నువ్వు జీవితంలో ఎప్పుడే కానీ నీకు తెలిసిన సీక్రెట్ ఏదైతుందో దాన్ని సీక్రెట్గా నీతో పాటే ఉంచుకో. ఎట్టి పరిస్థితుల్లో ఇంకొక వ్యక్తికి చెప్పినామనుకో అదే నీకు చాలా ప్రమాదంగా మారుతుంది. అందుకని చెప్పేసి మీ యొక్క సీక్రెట్స్ ఏవైతున్నాయో, మీ యొక్క మీకు ఇష్టమైనది ఏదైతుందో, మీ మైనస్ పాయింట్ ఏదైతుందో, మైనస్ పాయింట్ అంటే నువ్వు చాలా ఇష్టంగా ఇష్టపడేది నీ మైనస్ పాయింట్. సో నాకు ఒక మొబైల్ ఉంది, ఆ మొబైల్ అంటే నాకు చాలా ప్రాణం అని చెప్పేసి అనుకున్నావు అనుకో, ఆ మొబైల్ నీకు ఆ సీక్రెటే నీ మైనస్ పాయింట్. సో నాకు ఒక ఫుడ్ ఉంది, ఆ ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం, అంటే ఆ ఫుడ్ నాకు ఇష్టం అని చెప్పేసి నేను ఎప్పుడైతే చెప్తానో అదే నా మైనస్ పాయింట్. అంటే ఆ ఫుడ్ అనేది ఇష్టం అనేది నీకే తెలియాలి సార్. నువ్వు అన్ని ఫుడ్లతో పాటు ఆ ఫుడ్ను తిను, ఎంజాయ్ చేయి. సో ఎప్పుడే కానీ మీ జీవితంలో నేను డైరెక్ట్గా ఢీకొట్టలేని వాడు, నిన్ను వెన్నుపోటు పోర్చే అవకాశం దీనివల్ల ఎంతగానో ఉంది. అందుకని చెప్పేసి నీ యొక్క సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో, నీ మైనస్ పాయింట్ ఏవైతే ఉన్నాయో అవి ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కరికి కూడా తెలియనివ్వవు, ఇంక్లూడింగ్ నీ ప్రాణ స్నేహితులతో సహా అని ఈ యొక్క చిన్న వీడియో. బై.